వెల్కమ్ స్పోకన్ ఇంగ్లీష్ పార్ట్ 22లో మనము హ్యావ్ డోంట్ హ్యావ్ ను ఏ సందర్భంలో ఉపయోగించాలో తెలుసుకుందాం. హ్యావ్ అంటే నేను కలిగి ఉన్నాను, వారు కలిగి ఉన్నారు అంటే వారి దగ్గర ఉంది, నా దగ్గర ఉంది, మీ దగ్గర ఉంది. మనము కలిగి ఉన్నాము అని చెప్పడానికి హ్యావ్ని ఉపయోగిస్తామన్నమాట. చూడండి ఇక్కడ నేను పెన్సిల్స్ కలిగి ఉన్నాను అంటే నా దగ్గర పెన్సిల్స్ ఉంది అనేసి మనం చెప్పాలనుకోండి. ఐ హ్యావ్ పెన్సిల్స్ ఈ విధంగా మనం చెప్పొచ్చు అనమాట. నా దగ్గర పెన్స్ లేదు అని చెప్పాలనుకోండి డోంట్ హ్యావ్ ఉపయోగించండి. ఐ డోంట్ హ్యావ్ పెన్స్. మీ దగ్గర యూ హ్యావ్ మనీ, మీ దగ్గర డబ్బులుంది అనేసి మీరు చెప్పేటప్పుడు యూ హ్యావ్ మనీ అని చెప్పచ్చు. యూ హ్యావ్ మనీ. యూ డోంట్ హ్యావ్ గోల్డ్, మీ దగ్గర బంగారం లేదు అని మీరు చెప్పాలనుకోండి యూ డోంట్ హ్యావ్ గోల్డ్, మీ దగ్గర బంగారం లేదు. వారి దగ్గర ఫ్రూట్స్ ఉంది, దే హ్యావ్ ఫ్రూట్స్ అంటే వారు ఫ్రూట్స్ కలిగి ఉన్నారు. దే హ్యావ్ ఫ్రూట్స్, వారి దగ్గర ఫ్రూట్స్ ఉంది అని మీరు చెప్పాలనుకోండి ఈ విధంగా చెప్పచ్చు అనమాట. వారి దగ్గర స్వీట్స్ లేదని చెప్పాలనుకోండి దే డోంట్ హ్యావ్ స్వీట్స్. ఈ విధంగా మనము సందర్భాన్ని బట్టి హ్యావ్ని డోంట్ హ్యావ్ని ఉపయోగించవచ్చు అనమాట. తర్వాత మన దగ్గర తెలుగు బుక్స్ ఉంది అని మనం చెప్పాలనుకోండి వి హ్యావ్ తెలుగు బుక్స్. మన దగ్గర హిందీ బుక్స్ లేదు అని చెప్పాలనుకోండి వి డోంట్ హ్యావ్ హిందీ బుక్స్ అని మనం చెప్పొచ్చు అన్నమాట. తర్వాత ఐ హ్యావ్ ఏ బాక్స్. ఒక బాక్స్ మీ దగ్గర ఉంటే ఏ బాక్స్ అని మనం చెప్పొచ్చు. ఏ అంటే ఒక అని అర్థం అన్నమాట. ఐ హ్యావ్ ఏ బ్యాగ్, నా దగ్గర ఒక బ్యాగ్ ఉంది. ఐ డోంట్ హ్యావ్ 2 బాక్సెస్, నా దగ్గర 2 బాక్సెస్ లేదు అని చెప్పాలనుకోండి ఐ డోంట్ హ్యావ్ 2 బాక్సెస్ ఆర్ 2 బ్యాగ్స్, నా దగ్గర 2 బ్యాగ్స్ లేదు. ఒక దాని గురించి చెప్తే ఏ ఉపయోగించవచ్చు, 2 అంతకంటే పైన ఉంటే ఏ ఉపయోగించకూడదు అనమాట. ప్లూరల్ దే హ్యావ్ 2 బాల్స్. వారి దగ్గర 2 బాల్స్ ఉందన్నమాట, కలిగి ఉన్నారు వారు. మన దగ్గర బ్యాట్స్ లేదు. వారి దగ్గర ఏది లేనటువంటి విషయాన్ని చెప్పేటప్పుడు దే డోంట్ హ్యావ్ స్కేల్స్, వారి దగ్గర స్కేల్స్ లేదు. ఈ విధంగా మనము కలిగి ఉన్నదాన్ని, మన దగ్గర లేని దాన్ని మనం వివరించడానికి హ్యావ్ని ఉన్నదానికి, డోంట్ హ్యావ్ని లేని దానికి మనం ఉపయోగించవచ్చు అనమాట. ఈ హ్యావ్ని డోంట్ హ్యావ్ని మనం ఎప్పుడు ఉపయోగించవచ్చు చూడండి ఇక్కడ ఐ వి యు మరియు దే ఉన్నప్పుడు హ్యావ్ డోంట్ హ్యావ్ మనం ఉపయోగించవచ్చు అనమాట. డోంట్ హ్యావ్ ఉపయోగించవచ్చు.